Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Telangana BJP Adhyakshulu, Parliament Sabhyulu Bandi Sanjay Garu, Sanitation Karmikulaku Patla, Edo Kapata Prema Velakapose Prayatnam Cheyadam Jarugutundi. ఈ రోజు వారు గతంలో కౌన్సిలర్ కార్పొరేటర్గా పోటీ చేసిన మరి అనుభవం మర్చిపోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో 2014కు ముందు హైదరాబాద్లో కానివ్వండి ఇతర మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి మున్సిపాలిటీలో పనిచేసిన శాలరీస్ మరోవారికి తెలియకపోతే గుర్తు చేయదలుచుకున్నా 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే శానిటరీ ఇన్స్పెక్టర్ జీతం 11,500 శానిటరీ జవాన్ అదేవిధంగా డ్రైవర్ల జీతం 8,000 అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుని యొక్క జీతం 6,700 మాత్రమే అదే 2023కి వచ్చేసరికి శానిటరీ ఇన్స్పెక్టర్ జీతం 22,750 దాదాపు రెండింతలు శానిటరీ జవాన్ జీతము 19,500 పబ్లిక్ హెల్త్ వర్కర్ జీతము 15,600 నిన్న పెంచిన దాంతో ఇంకో 1000 అదనం 23,750 20,500 16,600 రూపాయల జీతం ఈరోజు తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు లభిస్తా ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30% పిఆర్సి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పెంచిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది గతంలో ఎప్పుడూ కూడా పారిశుద్ధ్య కార్మికులను అంటరాని వారిగా వారికి జీతాలనేటివి అత్యసర జీతాలతోటి గత ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 6,700 మాత్రమే పారిశుద్ధ్య కార్మికుల జీతం ఈరోజు 15,600 నుంచి 1000 పెంచుకొని 16,600 అంటే దాదాపుగా 2.5 రెట్ల జీతం పెరిగింది దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఉన్నటువంటి దూరదృష్టి ఎప్పుడైనా జీతాలు పెంచితే ప్రభుత్వ ఉద్యోగులతో జీతాలు పెంచే చరిత్ర కూడా ఎన్నడూ లేదు 30% పిఆర్సి ఇచ్చుకుంటూ 6 నెలల ఏరియర్స్ కూడా 6 మంత్స్ ఏరియాస్ కూడా మరి 30% జీతం పెంచి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది ఈరోజు ఎవరైనా ప్రైవేట్ పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే లేకపోతే అతను అనారోగ్యం పాలైతే ఏదైనా రకాల వాళ్ళ జాబ్కు రాలేకపోతే గతంలో తీసేసేవారు తీసేసి వేరే వాళ్ళని పెట్టుకునే చరిత్ర ఉండే ఈ రోజు ఆ విధంగా లేకుండా ప్రత్యేకంగా జీవో ఇచ్చి వారి కుటుంబ సభ్యుల్ని నియమించుకోవాలి వారి భార్య గాని కార్మికుడు మగవాలైతే భార్యని గాని కార్మికురాలైతే భర్తను గాని లేకపోతే కూతురు గాని కొడుకును గాని పెట్టుకోవాలని ఒక నిర్ణయం ప్రకటించి జీవో ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పించింది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికుల సంగతి ఈ విధంగా హైదరాబాద్లో అయితే పారిశుద్ధ్య కార్మికులకు అదనపు వేతనం ఎందుకంటే పెద్ద మహానగరం కాబట్టి జిహెచ్ఎంసీ పెద్ద సంస్థ కాబట్టి అక్కడ పని విధానం వేరే ఉంటుంది కాబట్టి అక్కడ వేరే విధం హైదరాబాద్లో 19,500-300 ఉంటే బెంగళూరులో 14,000 జీతం బెంగళూరులో కార్మికులకు ఇచ్చేది 14,000 ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి బెంగళూరులో మీరు అక్కడ ఇస్తున్న కార్మికులకు ఇచ్చే జీతం ఎంత అండి 14,000 రూపాయలు అదే హైదరాబాద్లో 19,503 రూపాయలు అదేవిధంగా మీరు పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో బండి సంజయ్ గారు మాట్లాడే ముందు తెలుసుకోవాలి మీ పార్టీ దేశం మొత్తంలో ఉన్నది మరి ఎక్కడేమి ఇస్తున్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది గుజరాత్లో 9,445 మహారాష్ట్రలో 12,127 ఉత్తరప్రదేశ్లో 10,717 మరి ఈ విధంగా ఎక్కడ కూడా తెలంగాణకు దరిదాపుల్లో కూడా మీరు పారిశుద్ధ్య కార్మికులను మరి కాపాడడం లేదు దాన్ని పక్కకు పెట్టి
మేము అధికారంలోకి వస్తే 2000 ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే అజ్జే ఇస్తాం అని ప్రగల్భాలు పలకడం బంద్ చేయండి. మీరు ప్రస్తుతం మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏం చేయడం తీసుకున్నారు, ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? తెలంగాణకు దరిదాపులో కూడా ఎక్కడ లేరు మీరు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ శానిటేషన్లో పనిచేసే కార్మికులకు తీసుకున్న చర్యలలో ఏ మూల కూడా మీరు ఎక్కడ లేరు. ఇది మర్చిపోయి ఏది పడితే అది నోరుకి ఏది వస్తే అది మాట్లాడి మనకు దోచింది మాట్లాడితే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు కార్మికులకు అన్ని రకాలుగా కూడా సాలరీస్ పెంచడమే కాదు, యాంత్రీకరణ పెంచడం, దాని ద్వారా కార్మికులపై పనిభారం ఎక్కువ లేకుండా చూసే ప్రయత్నం చేయడం, కార్మికుల పనివేళలు సక్రమంగా అమలయ్యే విధంగా చూడడం, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన కార్యక్రమాలు తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ కేసీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీలో అనేక రిఫార్మ్స్ కార్మికుల మీద పడకుండా, ఒత్తిడి పడకుండా అనేక రిఫార్మ్ తీసుకొచ్చి అనేక పద్ధతుల ద్వారా మరి ఈరోజు శానిటేషన్ వర్కర్స్ను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మర్చిపోయి బండి సంజయ్ గారు మేము అధికారంలోకి వస్తాం 2000 ఇస్తాం అంటే అధికారంలోకి వచ్చేయలేదు, అధికారంలో మీరు ఎప్పుడు కూడా పగటి కళలు మాత్రమే కంటా ఉన్నారు. అధికారం అనేది ఒక పగటి కళ, మీకు అధికార యావతోటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మీకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి కానీ సమస్యల మీద చిత్తశుద్ధి కానీ లేనటువంటి పార్టీ మీది. మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. మీరు తీసుకోండి రికార్డ్స్ దేశం మొత్తం మీద, మీ పరిపాలిస్తున్న రాష్ట్రాలకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విషయంలో, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న చట్టాల విషయంలో, కార్మికుల రక్షణ కోసం ఉన్న చట్టాలన్నీ తీసేస్తూ ఉన్నారు. 44 చట్టాలు ఉంటే 44కి 4 తీసుకొచ్చారు ఇప్పుడు భారతదేశ స్థాయిలో కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కళ్ళబోలి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి బండి సంజయ్కి హితవు చెప్తా ఉన్నాం. ఇప్పటికే మీరు మాట్లాడిన భాషలు, మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వేదిక మీద. వేదికగా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ లేదు, అంతా కూలగొట్టే సంస్కృతి. అభివృద్ధి నినాదమే లేదు మీ దగ్గర, అభివృద్ధి అనేది నినాదమే లేదు మీ దగ్గర. అభివృద్ధికి ఆమడ దూరంలో మీరు ఉంటారు. ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ మున్సిపాలిటీస్కి సంబంధించి ప్రభుత్వ పరంగా అనేక నిధులు ఇచ్చుకుంటూ పట్టణ ప్రగతి కానివ్వండి, సీఎం అసూరెన్స్ కానివ్వండి, అనేక రకాలుగా నిధులు ఇచ్చుకుంటూ నగరాలను అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ, ఒకవైపు నగరంలో పనిచేస్తున్న కార్మికులను ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇవేవి మీకు చూడలేని పరిస్థితుల్లో మీరున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడే ముందు మీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి బేరీ చేసుకోవాలి, అక్కడ జరుగుతున్న అమలవుతున్న విధానాలు చూసుకోవాలి. అక్కడ కాకుండా మీరు తెలంగాణలో ప్రత్యేకంగా చేస్తామని అంటే మాత్రం ప్రజలను మోసగించడం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలు ఎవరు కూడా మోసపోవడానికి మభ్యపడడానికి సిద్ధంగా లేరని సంగతి తెలియజేస్తా ఉన్నాను.